ప్రపంచ దేశాల్ని ఒక ఆర్థిక బెదిరింపు చేస్తుంది. ఏంటంటే అమెరికాతో పాటుగా యూరోపియన్ దేశాలు, నాటో దేశాలు అన్నీ కూడా ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇట్లా లోన్ తీసుకుంటాయి కదా, రష్యా కూడా అట్లాగే లోన్ తీసుకుంది, అంతర్జాతీయ సంస్థ ఐఎంఎఫ్ కానీ ఇట్లాంటి వాటి నుంచి. వీటిట్లో కొన్ని సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, నిబంధనలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఇప్పుడు చట్టపరంగా అప్పు తీర్చబోము అనేటువంటి ప్రొవిజన్కి ముందుకు వస్తామని చెప్తుంది. ఎందుకు, నేను అమెరికా దగ్గరికి వెళ్ళలేదు, నేను యూరోపియన్ దగ్గరికి రాలేదు, నేను నాటో దగ్గరికి రాలేదు, కానీ నా దేశం దగ్గరికి ఆయా దళాలు వస్తున్నాయి, గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వాళ్ళు నాటో దేశాలు మా పక్కన ఉన్నటువంటి దేశాలు మా నుండి విడిపోయిన దేశాన్ని చేర్చుకోకూడదు, కానీ చేర్చుకున్నారు, ప్లస్ వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, కాబట్టి మేము మిలిటరీ ఆపరేషన్ ఉక్రెయిన్ మీద చేస్తున్నాం. ఇప్పుడు మా మీద వేల కొద్ది ఆంక్షలు పెట్టి మా డబ్బుల్ని కూడా విదేశీ బ్యాంకులలో ఇవన్నీ స్తంభింపజేశారు, కాబట్టి మా నిధుల్ని మా డాలర్లని మేము డబ్బులు కట్టలేము, కాబట్టి ప్రపంచానికి మేము అప్పు తీర్చలేము అన్నటువంటి పాయింట్ను ప్రొజెక్ట్ చేసేందుకు ముందుకొచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా రష్యా థ్రెటన్స్ లీగల్ యాక్షన్ ఫోర్స్డ్ ఇంటూ సావరిన్ డెట్ డిఫాల్ట్ షేపనింగ్ మాస్కో స్టోన్ ఇన్ ఇట్స్ ఫైనాన్షియల్ వెరిస్టెల్ విత్ ద వెస్ట్. నౌ రష్యా విల్ టేక్ ద లీగల్ యాక్షన్ ఇఫ్ వెస్ట్ ట్రైస్ టు ఫోర్స్ ఇట్ టు డిఫాల్ట్ ఆన్ ఇట్స్ సావరిన్ డెట్, రష్యాస్ ఫైనాన్స్ మినిస్టర్ సెట్. హౌఎవర్ హీ డిడ్ నాట్ ఎలాబరేట్ ఆన్ రష్యాస్ లీగల్ ఆప్షన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి అవైలబుల్ అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొస్తున్నారు. దాదాపుగా 100 ఏళ్లలో ఏనాడు కూడా నేను అప్పు తీర్చను అన్నటువంటి మాట రష్యా నోట్ నుండి రాలేదు, కానీ ఇప్పుడు రష్యా టోటల్ అప్పులు ఎంత ఉన్నాయంటే 261.7 బిలియన్ డాలర్లు ఉన్నాయి, $261.7 బిలియన్. మీరు ఈ ఆంక్షలు తొలగించకపోతే మేము ఆ డబ్బులు కట్టబోము, డిఫాల్ట్ అనౌన్స్ చేసేస్తాం, ఫస్ట్ డిఫాల్ట్ పాసిబుల్ ఇన్ ఓవర్ 100 ఇయర్స్ అన్నటువంటి పాయింట్ని ఆయా సంస్థల ముందుకు తీసుకొస్తుంది. ఆయా సంస్థలే ఇప్పుడు అమెరికాకైనా వీళ్ళందరూ కూడా అప్పులు ఇచ్చేయి, కాబట్టి ఇప్పుడు అసలు సంక్షోభం ఉంది. అది కనుక అట్లాగే అయితే రేపొద్దున వీళ్ళందరూ అవి భరించాల్సి వస్తుంది, కాబట్టి ఏం చేస్తారో చూడాలి.